హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీచ్లో అలా నడుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఒక జంట వెళ్తుండగా వారికి కొంచెం దూరంలో ఒక బాటిల్ కనిపించింది ఆ జంట బాటిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీక్షణంగా చూశారు తర్వాత అందులో ఒక లెటర్ ఉంది అని గుర్తించారు సముద్రంలో కొట్టుకొచ్చిన బాటిల్ అందులో ఒక లేఖ ఈ మాటలు వింటుంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉంది కదూ అదేనండి శివం అనే సినిమా ఈ సినిమా చూశారు కదా యూత్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యువ సామ్రాట్ నాగార్జున అందాల బామ్మ ఆసిన్ రక్షిత జంటగా నటించిన సినిమా ఈ సినిమా కథ గుర్తుంది కదా అదేనండి వైజాగ్లో పాత్రికేయురాలుగా పనిచేసే రక్షితకు బీచ్లో ఒక బాటిల్ దొరుకుతుంది అందులో ఒక లెటర్ ఉంటుంది దానిలో ఉన్న సమాచారం బట్టి రక్షిత విడిపోయిన ఆసిన్ నాగార్జునలను కలుపుతుంది టూకీగా అది కథ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా అందులో నాగార్జున చెప్పే డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి అచ్చం ఇదే కథ శివమణి టూ పాయింట్ జీరో అదేంటి పూరి మళ్ళీ ఇదే కథతో సినిమా తీస్తున్నారా అనుకుంటున్నారా అస్సలు కాదండి శివమణి సినిమాలో మాదిరిగానే ఒక స్కాటిష్ జంటకు కూడా సముద్రంలో ఓ బాటిల్ దొరికింది వివరంలోకి వెళ్తే స్కాట్లాండ్ కు చెందిన షరోన్ మైకిల్ ఒక సాయంకాలం పూట అలా బయటకు వెళ్దామని దగ్గరలో ఉన్న బీచ్కు వచ్చారు వారితో పాటు వాళ్ళ ముద్దుల కుక్క లూయిస్ కూడా ఉంది బీచ్లో అలా నడుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్తుండగా ఒక్కసారి లూయిస్ ఆగింది దానికి కొంచెం దూరంలో ఒక బాటిల్ కనిపించింది వెంటనే దాని దగ్గరికి వెళ్లి అటు ఇటు చూసింది లూయిస్ వెళ్లడంతో ఆ జంట కూడా బాటిల్ దగ్గరికి వెళ్లి దాన్ని చూశారు ఆ ఏముందులే తాగిపడేసిన బాటిల్ ఏమో అనుకున్నారు ముందు కానీ దానిని తీక్షణంగా చూసిన తర్వాత అందులో ఒక లెటర్ ఉన్నట్టు గుర్తించారు వెంటనే బీచ్ నుంచి బయటకు వచ్చి దానిని ఓపెన్ చేశారు అందులో ఒక లెటర్ ఉంది ఆ లేఖ షరోన్ మైకిల్ ఉంటున్న స్కాట్లాండ్కు సుమారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న కెనడా నుంచి సముద్రంలో వచ్చింది కెనడాలోని మారుమూల ప్రాంతమైన రిఫ్ హార్బర్ నుంచి వచ్చినట్లు ఆ లేఖలో ఉన్న అడ్రస్ ఆధారంగా వాళ్ళు గుర్తించారు ఆ లేఖ ఒక బాలిక తన అంకుల్కు రాసింది హాయ్ నా పేరు కాయ ఈ లేఖను నా మామయ్యకు రాస్తున్నాను లేఖ వస్తోంది అని అందులో ఉంది మిగతాది వారికి అర్థం కాలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చినా అడ్రస్ మాత్రం లేఖలో రాసి ఉంది దీంతో ఆ స్కాటిష్ జంట ఒక పని చేశారు ఆ బాలిక ఎక్కడుందో లేదో తెలీదు దీంతో వాళ్ళు దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది ఆ నోట ఈ నోట కయా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు చేరింది మైకిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అతడికి ఒక ఫోన్ వచ్చింది హలో నేను కయా తాతయ్యను మాట్లాడుతున్నాను అని అవతల గొంతు ఇక మైఖిల్ ఆనందానికి అవధులు లేవు ఆ అమ్మాయి తన మనవరాలేనని చెప్పడంతో వారికి అడ్రస్ తీసుకుని కయా బోల్డని బహుమతులు పంపారు షరోన్ మైకిల్ జంట కానీ ఆ లేఖలో కయా ఏం రాసిందనే మిస్టరీ మాత్రం వీడలేదు చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి